नमस्ते वेलकम टू बुस्सा मीडिया टीवी आर्थिक राजकीय संक्षोभंलो चिक్కుకుపోయినటువంటి శ్రీలంక ఇప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించింది శుక్రవారం అర్ధరాత్రి నుండే ఇది అమల్లోకి వస్తుందని అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ బొటబాయి రాజపక్ష అలాగే ప్రధాని మహీందా రాజపక్షకు ఇప్పటి నుంచే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది వాళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయాలని ప్రభుత్వం నుండి దిగిపోవాలని దేశం మొత్తం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వ్యతిరేకత ఒకెత్తు అయితే అక్కడి విద్యార్థి సంఘాలు స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఇప్పటికే పార్లమెంటుకు వెళ్ళే దారులన్నింటినీ కూడా ఒకరోజు మొత్తం 24 గంటలు నిర్బంధించడం జరిగింది తర్వాత ఈ నెల 17 నుండి పార్లమెంట్లో సెషన్స్ జరిగే నేపథ్యంలో ఈ సెషన్స్ కంటే ముందే వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమర్జెన్సీని అక్కడ ప్రకటించారు అంటే ఎమర్జెన్సీని ప్రకటిస్తే అక్కడ ప్రజల భద్రత కోసం పోలీసులు ఎవరైనా బయట కనిపిస్తే వెంటనే ఎలాంటి కారణం చూపకుండా వెంటనే అరెస్ట్ చేసేంటి అధికారం పోలీసులకి అక్కడ భద్రతా దళాలకి ఉంటుంది ఈ నేపథ్యంలోనే అంటే వాళ్ళిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని అలాగే ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి డైలీ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు పార్లమెంటును నిర్బంధించడమే కాకుండా పార్లమెంట్ సెషన్స్ కూడా అడ్డుకుంటామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించారు అదేవిధంగా ఇంతకుముందు ప్రతిపక్షాలన్నీ పార్టీలు కూడా వీళ్ళిద్దరిని రాజీనామా చేయడం డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గం కొత్తగా ఏర్పాటైనటువంటి మంత్రివర్గం కూడా ఇప్పుడు వీళ్ళిద్దరిని రాజీనామా చేయాల్సిందనే కోరుతున్నారు కానీ రాజపక్ష మహీందా రాజపక్ష కావచ్చు గోటబాయ రాజపక్ష వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయడానికి ఇప్పటివరకైతే ససమీరా అంటున్నారు